నిన్ను నిన్ను చూస్తుంటే నాకు యాక్షన్ రావట్లేదు.
చెప్పండి గెస్ట్ ఏంటి గెస్ట్ చేసి
ఒకటే జననం ఒకటే శ్రీనివాస్ గారు ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఈ ఎపిసోడ్ కనుక మీరు చూస్తూ ఉంటే మీరు దయచేసి ఫీల్ అవ్వకండి. సోనీ మీకు కొన్ని వందల రికార్డింగ్లు పడింది, కానీ ఇలా చెప్పినందుకు మీరు ఫీల్ అవ్వద్దు. ప్లీజ్ నా ముఖం చూసి ఏం చేయండి. ఇలాంటివి ఇంకేమున్నాయి? నేను అడగ దలుచుకోలేదు. ఇంత పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నా వల్ల కాదు. నా దగ్గర యాక్టింగ్ క్లాసెస్ కి పంపిస్తావా? ప్లీజ్ ఏమనుకోకపోతే నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోదాం. ప్లీజ్ ఇంకేం ఉండదు, నా పనులు ఉన్నాయి. So, before we go into the next round, Markosam, Edana of the song, that is very close to your heart. Yeah, I grew up listening or learning my father's songs. And daddy passed away. My father's name? See, I'm just your host. Tamil, Tamil, pay kate, pay kate. Not a lot. Tamil, Tamil, you will be all. Tamil, like this. Okay, continue. And actually, I grew up learning my father's songs. So, manana, patal lagna. Mala ne mudhte sare. Na 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 patal. Na 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 yehi na. Na chala ista mein na patal. Okay. Cheli ni chiruna ma kavani na ku. చెప్పమ్మా సఖీ, నీ స్నేహం కోసం చేచాచి వేచారమ్మా, చెయ్యి నీ చిరునామా కావాలి నాకు చెప్పమ్మా. ఇందులో నిన్న నన్ను కవర్ చేసావు చెల్లి సాఖి అనుకుంటూ. తెలుగు నేర్చుకుంటూ చెల్లి చెల్లి కాదు సాకి సాకి. అది సాకి సాకి పాకి కాదు. నా నా కౌంటర్స్ అన్ని తుపా బేసిక్లీ పాట నాకు ఎందుకు ఇష్టం అంటే మనందరికీ తెలుసు మొహమ్మద్ ఇర్ఫాన్ హూస్ వన్ ఆఫ్ వెరీ ఫేవరెట్ సింగర్స్ బాలీవుడ్ లో చాలా పాటలు పాడుతున్నాడు. మా నాన్న స్టూడెంట్ కూడా ఈ పాట ఇర్ఫాన్ అని పాడాడు వచ్చినప్పుడు. అండ్ ఒక ఒక చిన్న యాటిట్యూడ్తో ఆ హిందీ టచ్లో ఉండేది. సో ఈ పాట ఎప్పుడు చాలా చాలా ఇష్టమని నిన్న రాత్రి నేను ఇర్ఫాన్ అందరితో చాలా సేపు మాట్లాడాను. తక్కువ నీ దగ్గరకు వచ్చింది. నాకు కూడా నీ వాయిస్ నీ పాట చాలా ఇష్టం. సో నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ and also singer, and also you do a lot of things. Demos pumpy. Demos pumpy too. Voice being, kare na okay sound chorus chances na. Okay sir, thank you sir. So asal when did you compose your first song? This I have told in a number of interviews. Vaalle cheptaru mute chey ee portion mottham audience cheppestaru. నాకు తెలుసుకోవాలి కదా. నాకు తెలియదు. నీకు తెలీదా పాట కూడా తెలియదా? ఓకే చిన్నప్పుడు రివైండ్ చేస్తా ప్లే. చిన్నప్పుడు యునో ఐఎమ్ జీనియస్ అండ్ ఐఎమ్ ప్రో ఇన్ స్టడీస్. సో నాకేం గుర్తుండేది, ఐ వాజ్ అన్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ ఎప్పుడు క్లాస్ బయట. అలాంటి సందర్భాల్లో తెలుగులో పోయిట్రీస్ ఉండేవి, హిందీలో తెలుగులో పోయిమ్స్. ఆ పోయిమ్స్ని ఎలా గుర్తుంచుకోవాలి, ఎగ్జామ్స్లో ఎలా రాయాలి అని బాగా డైలమాలో ఉన్నప్పుడు డాడీ ఒక సజెషన్ ఇచ్చారు.
నువ్వు సింగర్ కదా, దీన్ని ఒక ట్యూన్లా నువ్వే చేసుకో, ఒక పాటలా చేసుకొని నా పాటలు కట్టమని గుర్తుండిపోతాయి నీకు తెలుసు. సో అలా ఫస్ట్ నేను చేసింది నింగికి నేలకు విచ్చలం విశ్వ ప్రేమకు వారసులం బక్క మట్టితో పండ్లను చేస్తా ఇసుకతోనే మేం కోటలు కడతా రావి ఆకులతో బూరెలు చేస్తా కొబ్బరాకులతో రాకెట్ చేస్తా. అప్పుడు చేసింది ఇప్పటికి గుర్తుంది ఈ ఎపిసోడ్ గుర్తుంది ఎందుకు అంటే నాకు కూడా నేను ఆ పోయం చిన్నప్పుడు. సో అలా లెగసీకి పోవాలంటు వేస్తాం కత్తి పడవే సొంపుగా చేస్తాం ఆటలు పాటలు కథలను చెబితే మానకుండ మేంబడికి పోతాం పిడుగులం. ఇలా ట్యూన్ చేసింది వెన్ ఐ వాస్ ఇన్ సెకండ్ క్లాస్. Yes. అందుకని ఇలా ఉంది ట్యూన్ మంచి రైమ్ లాగా చిన్న పిల్లలు. So, and then Ala started every poem in Hindi and Telugu. నేను ఇలా ట్యూన్ చేసుకొని నేర్చుకొని వెళ్ళేసి రాసేవాడిని. నువ్వు నీ సెకండ్ క్లాస్ లో ఫస్ట్ సాంగ్ ఆర్ ఫస్ట్ ట్యూన్ చేసావు. And when was your first stage performance or first song that you performed? Oh, when I'm one of 3 years old. ఏం పాడిన ఫస్ట్? నేను ఈ ఓర్గన్ డిగ్రీలో తిన్నాను నా ఫస్ట్ గురువు మా అమ్మమ్మ. రీసెంట్లీ వి లాస్ట్ హర్. మా లీలత నేర్పించిన పాట రామ రామ శ్రీ రామ రామయని రాముల సేవకు రాణి మయ్యా రాముల సేవకు రాణి వారలు దుష్ట పామలై కామలు పోయినయ్యా. ఇది పాట. దిస్ వాజ్ మై ఫస్ట్ స్టేజ్. Very nice. Please subscribe to Cinema Zindagi. Please do subscribe to Cinema Zindagi. Please 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 do subscribe to Cinema Zindagi.